ఫ్యాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లలిత. సో మీకు తమ్ముడే చూసి అర్థమైంటుంది ఈ వీడియో దేనికోసమో. సో ఈ వీడియో ఒక మంచి యాప్ కోసం అండి. ఇలాంటి యాప్ లో ఎలాంటి లాంగ్వేజ్ అయినా నేర్చుకోవచ్చు. టాపిక్ లోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మనలో చాలా మంది అబ్రాడ్ వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు. సపోజ్ జాబ్ పర్పస్ మీద జర్మనీ వెళ్ళిపోవాలి అనుకుంటారు. సో ఇప్పుడు జర్మనీ వెళ్ళాలంటే పక్కాగా జర్మన్ రావాలి. మనకి కొన్నిసార్లు అంత టైం ఉండకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాము, ఎగ్జామ్స్ రాస్తాము, అన్ని చేస్తాము. ఇప్పుడు నేను చెప్పబోయే యాప్ ఏవైతే లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటాయో అవట్లన్నిటిని తీసేస్తుంది. మన రియల్ లైఫ్ లో లాంగ్వేజ్ బ్యారియర్స్ ని తీసేస్తుంది. యూట్యూబ్ వీడియోస్ కన్నా అండ్ ఎగ్జామ్స్ కన్నా ఈ నేను చెప్పబోయే యాప్ ది బెస్ట్ అండ్ ఈజీ. ఇదెందుకు ది బెస్ట్ అండ్ ఈజీ అన్నానో నేను అది కూడా చెప్తాను. సో ఫస్ట్ నుంచి నాకేంటంటే చిన్నప్పటి నుంచి హిందీ నేర్చుకోవాలని కోరికగా ఉండేది. నేర్చుకోవాలనుకుంటా కానీ అందరూ చెప్పేది ఏంటంటే ఎగ్జామ్స్ కట్టు, లైక్ ఎగ్జామ్స్ లైక్ ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర లాంటి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అవి నన్ను అప్లై చేయమనేవారు. బట్ ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు అప్లై చేస్తాము, ఎప్పటికి రాస్తాము, ఎప్పటికి చదువుకుంటాము, ఎప్పటికి మాట్లాడగలము, నాకు అంత ఓపిక లేనే లేదు. సో నేనే లైవ్ ఎగ్జాంపుల్ ఈ యాప్. సో ఈ యాప్, ఈ యాప్ అంటున్నాం కానీ ఏ యాపో చెప్పట్లేదు కదా, అదే ఈ యాప్ అండి, డ్యూయోలింగో యాప్. సో ఈ డ్యూయోలింగో యాప్లో మనం హిందీయే కాదు, ఏ లాంగ్వేజ్ అయినా, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవచ్చు. చాలా బాగా నేర్పిస్తాడు, చాలా ఈజీ వేస్తో నేర్పిస్తాడు, చాలా బాగుంటుంది. నాకేమనిపించిందంటే పర్సనల్గా ఈ యూట్యూబ్ వీడియోస్ కన్నా, ఈ ఎగ్జామ్స్ కన్నా ఈ యాప్ బెటర్ ఏమో చాలా బెస్ట్ అనిపించింది. ఎందుకు కూడా చెప్తా చూడండి. సో యూట్యూబ్ వీడియోస్ మనం నేర్చుకోవచ్చు, ఆఫ్కోర్స్ చాలా బాగా చెప్తారు. బట్ ఒక పర్టికులర్ టైంలో నేను నిన్న నేర్చుకున్నా, ఈరోజు నేర్చుకున్నా, రేపు నాకు ఏదో ఒక పని ఉంది, సో నేను స్కిప్ చేయొచ్చు, నెగ్లెక్ట్ చేయొచ్చు. సో ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. బట్ ఈ యాప్లో అలా కాదు. ఎందుకంటే ఎలా అంటే, మనం 16 డేస్ ఆర్ 17 డేస్ ని ఈ యాప్ మీద చదువుకుని, యాప్లో వెళ్ళి చదువుకుంటే 18th డే మనం చదువుకోవడం అనేసి ఒక స్ట్రీక్ పోతుంది. అర్థమైందా, ఒక స్ట్రీక్. స్ట్రీక్ అంటే ఇది స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఇది. సో ఈ స్ట్రీక్ పోతే మనకి ఎలా ఉంటుందంటే, అయ్యో ఇప్పుడు కష్టపడి నేర్చుకున్నాం కదా అయ్యో స్ట్రీక్ పోయిందా, అరే యార్ అనిపిస్తుంది, టాప్3 పొజిషన్ పోయింది, జంప్స్ పోయినాయి, అవన్నీ పోయినాయా అనిపిస్తుంది. సో మనలో మనమే ఒక ఏమంటారు, ఒక ఇంట్రెస్ట్ని బిల్డ్ చేసుకుంటాం అన్నమాట ఈ యాప్లో చదువుకోవడం వల్ల. పక్కగా యాప్లో చదువుకుంటే లాంగ్వేజ్ వస్తుంది. అండ్ నేనే లైవ్ ఎగ్జాంపుల్, నేనే చాలా ఇంప్రూవ్మెంట్ నాలో చూసాను. సో నేను ఈ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ సెట్టింగ్స్ అన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం ప్లేస్టోర్కి వెళ్ళి డ్యూయోలింగో యాప్ని ఇన్స్టాల్ చేసుకుందాం. DUOLINGO, డ్యూయోలింగో. సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుందాం. ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు గెట్ స్టార్టెడ్. హాయ్ దేర్, ఐమ్ డ్యూయో. సో ఈ బుడ్డోడే మనకి నేర్పిస్తాడు అన్నమాట ఇప్పుడు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్. ఇప్పుడు ఒక 6 క్వశ్చన్స్ అడుగుతాడు అంట. ఏ క్వశ్చన్స్ చూద్దాం. What do you like to learn? సో మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నాము, తెలుగు మాట్లాడే వారి కోసం ఇంగ్లీష్. అంటే ఇంటర్ఫేస్ అంతా తెలుగులో మారిపోతుంది. అండ్ సపోజ్ మీకు ఇంటర్ఫేస్ అంతా ఇంగ్లీష్లోనే కావాలనుకుంటే కింద చూపించిన ఆప్షన్స్లో పెట్టాలి. సో నేను ఇప్పుడు తెలుగులో కాదు, ఇంగ్లీష్ ఇంటర్ఫేస్లో చూపిస్తాను, తర్వాత తెలుగు ఇంటర్ఫేస్లో కూడా చూపిస్తాను. సో ప్రెజెంట్ నేను ఇంగ్లీష్ ఇంటర్ఫేసే పెడుతున్నా. సో నేను ఇంగ్లీష్ టు హిందీ చూపిస్తాను. So how do you hear about Duolingo? So మీరు ఎలా విన్నారు ఈ యాప్ కోసం? సో మీరు యూట్యూబ్లోనే చూసారు కాబట్టి, నా వీడియో చూసారు కాబట్టి యూట్యూబ్ అని పెట్టేసండి. నేను కూడా ఇప్పుడు యూట్యూబ్ అని పెడుతున్నా. హౌ మచ్ హిందీ డూ యూ నో? సో మీకు ఎంత హిందీ వచ్చు? ఐఎమ్ న్యూ టు హిందీ అంటే మీరు ఫస్ట్ ఆప్షన్ పెడితే మీరు బాగా కొత్త అంటే వీళ్ళు కూడా రావు. అండ్ సెకండ్ అయితే నాకు కొంచెం చిన్న చిన్న వర్డ్స్ వచ్చు అండ్ కొన్ని సింపుల్ కన్వర్జేషన్స్ వచ్చు. అండ్ ఇంటర్మీడియట్ ఆర్ హైయర్ అంటే నాకు బాగానే వచ్చు బట్ ఇంకా బాగా నేర్చుకోవాలనుకుంటున్నాను అన్న వాళ్ళు 4th ఆప్షన్ పెట్టండి. ప్రజెంట్ నేను 2nd ఆప్షన్ పెడుతున్నా. Thank you.
వై ఆర్ యూ లెర్నింగ్ హిందీ? సో మీరు ఎందుకు హిందీ నేర్చుకుంటున్నారు అన్న ఆప్షన్ పెట్టండి. సో ఏంటంటే మీరు ప్రొడక్టివ్గా మీ టైం స్పెండ్ చేయడానికా, లేకపోతే కన్వర్సేషన్ చేయడానికా, పీపుల్తో కనెక్ట్ అవ్వడానికా, ఫన్గా, మీకు ఏ ఆప్షన్ అయితే ఆప్షన్ పెట్టండి. నేను ఇప్పుడు అన్నీ సెలెక్ట్ చేస్తున్నా, సో అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ అవుతాయని చెప్పడానికి అన్ని సెలెక్ట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ కంటిన్యూ. వాట్స్ యువర్ డైలీ లెర్నింగ్ గోల్? సో మనం డైలీ ఎంత నేర్చుకోవాలనుకుంటున్నాము? 3 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్, 30 మినిట్స్? సో నేను 10 మినిట్స్ పెడుతున్నా రెగ్యులర్గా, ఈజీగా ఉంటుంది కదా. ఓకే, అండ్ 10 మినిట్స్లో మనం 50 వర్డ్స్ నేర్చుకోవచ్చంట ఫస్ట్ వీక్లో. సో ఇప్పటికి 2 ఆప్షన్స్ ఇచ్చాడు, లెర్నింగ్ హిందీ ఫస్ట్ టైమా, లేకపోతే ఆల్రెడీ కొంచెం వచ్చా అని. సో నేను ఇక్కడ ఆల్రెడీ కొంచెం నేను నేర్చుకుంటున్నా కాబట్టి ఆల్రెడీ నేర్చుకుంటున్నా అన్న ఆప్షన్ పెట్టాను. సో మీరు ఫస్ట్ టైం అయితే ఫస్ట్ టైం ఆప్షన్ పెట్టండి. సో ఇక్కడ ఎక్సర్సైజెస్ ఎలా ఉంటాయో చూపిస్తున్నా చూడండి. नेहा एक औरत है. नेहा एक औरत है. यू आर डूइंग ग्रेट, थैंक यू. सो हु आर दीज, అవి కౌన్ హే. సో అక్కడ ఒక ఫ్రేజ్ని మనం కింద ఉన్న వర్డ్స్ని ఒక ఫ్రేజ్ కింద ప్రిపేర్ చేయాలి. యూ అండ్ ఐ వాంట్ మ్యాంగోస్ అంటే ఇక్కడ తుజే ఆర్ ముజే ఆమ్ చాహే అని మనం కింద ఉన్న వర్డ్స్ని ఫ్రేజ్లా పైన కంప్లీట్ సెంటెన్స్ లాగా ఫామ్ చేయాలి అన్నమాట. తుజే ఆర్ ముజే ఆమ్ చాహే. ఇప్పుడు నేను ఇంటర్ఫేస్ని తెలుగులో మారుస్తున్నా, తెలుగు టు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా, అది కూడా చూద్దాం ఎలా ఉందో. హౌస్ హౌస్ కా కా my car. my house. house. your car. చూస్తున్నారు కదా, ఏదో గేమ్ ఆడుతున్నట్టు మనం ఈజీగా సింపుల్ గా లాంగ్వేజ్ అనేది నేర్చేసుకోవచ్చు. my house is big. big. my house is small. సో ఇప్పుడు మనకు ఒక ఎక్సర్సైజ్ పూర్తయింది, 100% యాక్యురసీ ఇచ్చాము. అండ్ ఇది స్ట్రీక్ అంటే అలా మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఎవ్రీడే ఒక స్ట్రీక్ వస్తుంది. సో స్ట్రీక్ అంటే ఏంటి అంటే, స్ట్రీక్ అనేది మీరు వరుసగా ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారో లెక్కిస్తుంది. సో అండ్ ఒకరోజు ప్రాక్టీస్ చేయడం మిస్ అయితే ఒక స్ట్రీక్ రీసెట్ అవుతుంది, స్ట్రీక్ రీసెట్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ స్ట్రీక్ ఈస్. చూసారు కదా అండి, సో ఐ హోప్ మీకు అంతా బాగా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ వీడియో ఎండ్ చేసే ముందు ఒక చిన్న విషయం చెప్తాను, మీకు ఎవరికైనా ఇంగ్లీష్ రాదా, మీకు హిందీ రాదా, ఇలా ఎవరైనా మిమ్మల్ని కమెంట్ చేస్తే మీరు ఏం ఫీల్ అవుతుంది లైట్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు తెలుగు నేను ఎలా మాట్లాడుతున్నాను, మనం ఎలా మాట్లాడుతున్నాము, అది ఒక లాంగ్వేజ్ అంతే, మన మదర్ టంగ్ కాబట్టి మనకు వచ్చు. వేరే లాంగ్వేజెస్ కూడా రావాలని రూల్ ఏం లేదు, మీకు రాకపోతే నేర్చుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి, లేకపోతే లేదు. సో అసలు ప్రాబ్లం ఏమీ లేదు, మీరు ఎవరికి ఆన్సర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.